హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక అండ్ మోహన్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే జబల్ జైస్ వెళ్తున్నాము ఇది రసలకైమ ఎమిరేట్స్ లో ఉంటుంది అక్కడ మొత్తం మౌంటైన్స్ ఉంటాయి అనమాట నైట్ క్యాంపింగ్ కూడా చేస్తారు చాలా బాగుంటుంది ఇప్పుడు ఆన్ ద వే లో ఉన్నాం అనమాట మీకు చూపిస్తాను మనం వెళ్తున్న వే మొత్తం మౌంటైన్స్ అనమాట చాలా బాగుంటుంది ఇది ఎర్లీ మార్నింగ్ టూ టు త్రీ ఆ టైం కి క్లైమేట్ అయితే వెదర్ టూ సిక్స్ డిగ్రీస్ వరకు వెళ్తుందంట ఫైవ్ కూడా వెళ్తుందంట ఈ ప్లేస్ లో ఏంటంటే యుఏఈ లోనే హైయెస్ట్ పీక్ ఉంటుంది అనమాట ఈ జబల్ జేస్ అనే ప్లేస్ లో ఇప్పుడిప్పుడే మౌంటైన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి జబల్ చేసి లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాము అనమాట ఆ మౌంటైన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క చెట్టు లేదండి మౌంటైన్స్ మీద కింద ఉన్నాయి కానీ మౌంటైన్స్ మీద లేవు ఇదంతా ఊరన్నమాట కిందనే ఉన్నాం ఇంకా మనము ఇప్పుడిప్పుడే పైకి వెళ్తున్నాం అనమాట ఆ కొండలు చూడండి చుట్టుపక్కల సూపర్ ఉంది వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము వీడియో చివరి వరకు చూడండి మీరు కూడా మా అలాగే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఒక లైక్ చేసుకుని వీడియో కంటిన్యూ చేయండి నేను మా బుడ్డది ఇప్పుడే లేచిందన్నమాట బాగా బొజ్జుంది ఉంది కారులో అక్కడ వెళ్ళాక ఆడుకుంటుంది అనమాట కదా జాను ఆడుకుంటావా ఆడుకుంటావా ఇక్కడ వ్యూ బాగుందని ఆగాము పిక్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది పిక్స్ అయితే వేరే లెవెల్ చాలా బాగా వచ్చాయి హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చాలా బాగుంటది స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి ఇంకా ప్లేస్ నుంచి స్టార్ట్ అయిపోయామండి ఇప్పుడే పైకి అయితే వెళ్తున్నాము రోడ్స్ అయితే చాలా కర్వీ కరివిగా ఉంటాయండి మీకు ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మా హస్బెండ్ అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాను అని చెప్తున్నారు నాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ప్లేస్ కి రావడము ఇప్పుడిప్పుడే పైకైతే వచ్చేసాము ఇంకొక స్పాట్ లో చాలా మంది ఉన్నారు ఇదేదో ప్లేస్ బాగుందని చెప్పి ఆగామన్నమాట ఇక్కడ కూడా పిక్స్ తీసేసుకున్నాము చూసారా రోడ్స్ అవి ఎలా కనిపిస్తున్నాయో ఇంకా పైకి వెళ్ళలేదు మనము ఇంకా పైకి వెళ్తే రోడ్స్ చాలా చిన్నగా కనిపిస్తాయి అనమాట చూడండి వ్యూ అయితే అదిరిపోయింది అవి వాష్రూమ్స్ అనమాట వాష్రూమ్స్ కూడా బానే ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం ఇంకా పైకి వెళ్ళిపోదాము పైన వ్యూ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను ఇది ఫ్రంట్ నుంచి వ్యూ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా నాకైతే ప్లేస్ చాలా బాగా నచ్చింది కానీ కొంచెం పిల్లలతో వచ్చినప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి మౌంటెన్ ఎడ్జెస్ లో కొంచెం డివైడర్స్ లాంటివి పెట్టుంటే కొంచెం ఇంకా బాగుండును కొంచెం ఆ టెన్షన్ లేకుండా ఉంటుంది పిల్లలతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం అనదర్ స్పాట్ కు వచ్చాము ఇది క్యాంపింగ్ ఏరియా అనమాట ఇక్కడ మొత్తం ఫుడ్ కుక్ చేసుకోవడానికి ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాస్ అంటూ ఉంటాయండి క్యాంపింగ్ చేసుకోవడానికి అక్కడే చేసుకోవాలి ఇక్కడ చూసారా డస్ట్ అన్నది మనకి చార్కోల్ డస్ట్ సపరేట్ వెయ్యాలి ప్లాస్టిక్ డస్ట్ వేరేగా వెయ్యాలండి చార్కోల్ అయితే అందులో వెయ్యాలి అది కింద ఫైర్ చేయకూడదు స్టాండ్స్ ఉంటాయి ఆ స్టాండ్స్ లోనే ఫైరింగ్ అనేది చేసుకోవాలన్నమాట మనము లేదంటే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఫైర్ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారనమాట ఇక్కడ రోడ్స్ చూసారా చూసారా వ్యూ ఎంత బాగుందో మంచి సన్సెట్ టైం కి వచ్చామనమాట మొత్తం సన్సెట్ అయితే అవుతుంది ఇప్పుడు మనం సన్సెట్ చూడడానికి వెళ్తున్నాం అనమాట ఈ కార్స్ అన్ని సైడ్ పార్క్ చేసి ఉన్నాయి కదా వాళ్ళందరూ సన్సెట్ చూడడానికి అనమాట మనం కూడా సైడ్ కి పార్క్ చేసి సన్సెట్ చూడడానికి అయితే వెళ్దాము ఇక్కడ మా జాన్వికానికి కార్ మీద కూర్చోమంటే ఎలా కూర్చుందో చూడండి పిక్స్ అయితే తీసుకుంటున్నాము మా జాన్వికాకి ఇదిగోండి సన్సెట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఆ వ్యూ చూడండి చాలా బాగుంది అసలు మాకైతే భలే ఎంజాయ్ చేసాం మేమైతే అసలు హెవెన్ అనమాట మంచు కూడా మెల్లమెల్లగా వస్తూ ఉంది చూడండి ఫాగ్ ఎలా ఉందో చాలా బాగుంది ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేస్తారండి చాలా మంది చాలానే యాక్టివిటీస్ అయితే జరుగుతాయండి మీకు ముందు ముందు చూపిస్తాను ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంటుంది అదైతే ఫోర్ ఓ క్లాక్ తో క్లోజ్ అనమాట జిప్ లైనింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది మేమైతే ఫైవ్ థర్టీ ఆ టైంకి కి రీచ్ అయ్యాము సన్సెట్ టైం కి అప్పుడైతే జిప్ లైన్ క్లోజ్ అయిపోయింది అనమాట మీకు లైన్ కనిపిస్తుందా జిప్ లైన్ థ్రెడ్స్ కనిపించిందని అనుకుంటున్నాను ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము మంచి ప్లేస్ చూసుకొని క్యాంపింగ్ అయితే చేయాలి కదా ఇక్కడ ఇది స్లైడర్ అండి ఇది ఒక యాక్టివిటీ అనమాట ఇప్పుడు మనం ఎలాంటి సాహసాలు ఏమి చేయాలనుకోవట్లేదు ఇంకా మంచి ప్లేస్ చూసుకుని టెంట్ అయితే వేసారు మా హస్బెండ్ ఫైర్ కూడా పెట్టేశారు బార్బిక్యూ చికెన్ చేసుకుంటున్నాం కదా ఇక్కడ మా జాను చూడండి రాళ్ళు ఎలా ఏర్తుందో మంచిగా ఆడుకుంది మా జాను కూడా మంచిగా ఎంజాయ్ చేసింది ఇక్కడ బొగ్గులు కూడా రెడీ అయిపోయినాయి అండి ఇంటి దగ్గర మ్యారినేట్ చేసి తీసుకొచ్చాను కదా చాలా స్పైసీగా మ్యారినేట్ చేశాను చికెన్ అయితే చాలా టేస్టీ వచ్చింది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ గా ఈ బార్బిక్యూ చికెన్ లోకి గ్రీన్ చట్నీ ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట చాలా టేస్టీ వచ్చింది రిమైనింగ్ కూడా కుక్ చేసేస్తున్నారు మా హస్బెండ్ ఇంకా బయట చల్లగా ఉందని టెంట్ లోకి వెళ్లి కూర్చొని తిన్నాం అనమాట ఇక్కడ టైం సెవెన్ అయింది నైట్ నైన్ డిగ్రీస్ కు వెళ్ళిపోయింది టెంపరేచర్ చాలా కూల్ గా ఉంది అందరూ భలే హడావిడిగా కుక్ చేసుకుంటున్నారు పెద్ద పెద్ద గిన్నెలు తెచ్చి బిర్యానీలు కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు మా జాను అయితే పడుకుంటు పోయిందండి టైం ఎయిట్ అలా అయింది మేము ఇంటి దగ్గర నుంచి గ్రీన్ చికెన్ కూడా మ్యారినేట్ చేసుకుని వచ్చాము మంచిగా క్యాప్సికమ్ ఆనియన్ వేసి మా హస్బెండ్ కుక్ చేశారు సూపర్ కాంబినేషన్ అసలు పెరుగులో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది గ్రీన్ చట్నీ కన్నా ఇక్కడ మా హస్బెండ్ ఏదో ప్రయోగం చేసేస్తున్నారు రోటీతో ఏదో రోల్ చేస్తారంట ఎగ్ కర్రీ స్ప్రెడ్ చేస్తున్నారు చపాతి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత రోల్లా చేసేసారు నిజంగా చెప్తున్నాను చాలా 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 బాగుంది అనమాట మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది క్రిస్పీగా చాలా బాగుంది ఇక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు ప్రొజెక్టర్ పెట్టేశారు ఏకంగా మూవీ చూసేస్తున్నారు ఇంకా మా జాను కూడా నిద్ర లేచేసింది ఎయిట్ టు టెన్ మంచిగా పడుకుంది టెన్ కి లేచేసింది అనమాట ఇంకా బాల్ ఉంటే చాలు మంచిగా ఆడుకుంటుంది ఇంకా అలా రెస్ట్ తీసుకున్నాము మార్నింగ్ ఫోర్ అయింది సెవెన్ డిగ్రీస్ కి వెళ్ళింది టెంపరేచర్ అయితే ఇక్కడ వ్యూ చూడండి మెల్లమెల్లగా వెలుగైతే వస్తుంది ప్రెసెంట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది మా జాను కూడా నిద్రలేచేసింది ఈ టైమ్ లో ఒక ఫైవ్ టు సిక్స్ గొర్రెలు అయితే వచ్చేసాయండి గోట్స్ ఇక్కడ ఫుడ్ కోసం వచ్చేసాయి అనమాట ఇంక ఇక్కడ కంప్లీట్ గా వెలుగైతే వచ్చేసిందండి వచ్చేసింది అండి మేమైతే సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట మార్నింగ్ మార్నింగ్ అట్మాస్ఫియర్ అయితే సూపర్ అండి చాలా ప్లెజెంట్ గా ఉంది మేము ఇదేనండి నైట్ స్టే చేసిన టెంట్ అనమాట ఇక్కడ మిల్క్ అయితే బాయిల్ చేస్తున్నాను కాఫీ చేయడానికి కాఫీ అయితే చాలా టేస్ట్ గా వచ్చింది ఇక్కడ మా హస్బెండ్ చూడండి సైలెంట్ గా వ్యూ చూసుకుంటూ కాఫీ ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుంది కదా వ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అలా సన్ రైజ్ వచ్చే వరకు టైం స్పెండ్ చేసాము ఇక్కడ మా జాను కూడా మిల్క్ తాగేసింది మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి గొర్రెలు వచ్చాయని చెప్పాను కదా అవి ఇవేనండి చాలానే వచ్చాయి ఫైనల్ గా సన్ రైజ్ అయితే అయిపోయింది మంచిగా సన్ రైజ్ ని చూసామన్నమాట ఎంజాయ్ చేసాము వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా అలా ప్యాక్ చేసేసుకొని పైకి వెళ్ళాము పైన డెక్ పార్క్ అని ఉంటుంది అది ఎంట్రన్స్ టికెట్ అయితే ఫైవ్ ఇరామ్స్ అండి ఈచ్ పర్సన్ కి మేము నిన్నే చూడాలి కొంచెం డార్క్ అయిపోయిందని చెప్పి వ్యూస్ సరిగా కనిపించామని చెప్పి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము ఇక్కడ టికెట్ తీసుకుని రోడ్ క్రాస్ చేయాలన్నమాట అదేనమాట డెక్ పార్క్ ఇక్కడ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది అండి వ్యూయింగ్ పాయింట్ సీ లెవెల్ కి ఇక్కడ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ టూ మీటర్స్ పైన్ ఉన్నాం అనమాట మనము చూడండి వ్యూ ఎంత బాగుందో మొత్తం మంచితో కవర్ అయిపోయి ఉన్నాయి కదా రోడ్స్ చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి వ్యూ అయితే ఇక్కడ టూ థౌజండ్ సెవెంటీన్ లో ఫిబ్రవరిలో స్నో పడిందంట మొత్తం మౌంటైన్స్ అన్ని వైట్ కలర్ లో స్నో తో కవర్ అయిపోయి ఉన్నాయంట మీకు సైడ్ కి పిక్చర్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నెక్స్ట్ పైకి వెళ్ళామండి ఇంకా పైకి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఆ చివర మనకి సీ కూడా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది వ్యూయింగ్ పాయింట్ అయితే పక్కనే పిల్లల కోసం ప్లే ఏరియా కూడా ఉంది చెప్పాను కదా అబౌ సీ లెవెల్ కి ట్వెల్వ్ ఫిఫ్టీ టూ మీటర్స్ హైలో ఉన్నాం మనము ఇక్కడ మా హస్బెండ్ అప్పుడే జాను ప్లే ఏరియా తీసుకొచ్చేసారు అప్ అండ్ డౌన్ ఆడిచ్చేస్తున్నారు మేము కూడా ఎక్కేసాము జాను తో పాటు అప్ అండ్ డౌన్ ఆడేస్తున్నాము ఈ వీడియో ఇక్కడ చేసేస్తున్నాను ఈ వీడియో ఎలా ఉందో కింద కమెంట్ చేయండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్